जय तेलंगाना, जय सेवालाल। वेदिक गौरवनीयुलु पेद्दलु स्थानिक शासन सभ्युलु मा जिल्लाके पेद्दन्न बाजिरेड्डी गोवर्धन अन्न गारिकी अट्लाने गौरव पेद्दलु मन तेलंगाणा मुद्दुबिड्ड मन बंजारा आड़बिड्ड मन महिला शिशु संक्षेम मंत्रिवर्युलु गौरवनीयुलु अक्क सत्यवती रातोडक्क गारिकी నిజామాబాద్ జిల్లాకు స్వాగతం తెలియజేస్తూ బంజారా భవన నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులిచ్చి సహకరించినందుకు ప్రత్యేకంగా అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. అట్లానే గౌరవనీయులు పెద్దలు మన ట్రైకార్ చైర్మన్ గారు రామచంద్రు నాయక్ గారు రావడం చాలా సంతోషం. వారిని వెల్కమ్ చేస్తా ఉన్నాం. అట్లానే రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గారు అవునా కదా, రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గారు బుక్యా జాన్సన్ నాయక్ గారు కానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముద్దుబిడ్డ వారి ఇవాళ బంజారా భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజామాబాద్ వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. అట్లానే గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు విఠలరావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవ పెద్దలు బీజీ గౌడన్న గారు, అట్లానే మన మొత్తం ఈ బంజారా భవన నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించి మరి జిల్లా బంజారా భవన నిర్మాణ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి గౌరవ చైర్మన్ గారు జే పాండురంగ నాయక్ గారు, అట్లానే మోహన్ నాయక్ గారు, ఆర్ మోహన్ సింగ్ గారు, అట్లానే చైర్పర్సన్ గారు శ్రీహరి నాయక్ గారు, జనరల్ సెక్రటరీ గారు గంగారాం నాయక్ గారు, అట్లానే సలహాదారులుగా బాబు సింగ్ గారు ఉన్నారు, తారాచంద్ గారు ఉన్నారు, అట్లానే డైరెక్టర్స్గా శ్రీమతి లతా కన్నీరామ్ నాయక్ గారు, అనూష ప్రేమదాస్ నాయక్ గారు, మన రమేష్ నాయక్ గారు ఇందల్వాయ్, అట్లానే ఎం సంగీత రాజేందర్ గారు సిరికొండ, కమల సురేష్ గారు, ఎం మాన్సింగ్ గారు మాన్న జెడ్పీటీసీ గారు, అట్లానే అంబర్ సింగ్ నాయక్ గారు చందూర్ జెడ్పీటీసీ గారు, రాయ్ సింగ్ గారు, దశరథ్ నాయక్ గారు, గంగాధర్ గారు, గోపాల్ సింగ్ గారు, రమావత్ మోహన్ నాయక్ గారు, చందు నాయక్ గారు, ఆర్ శంకర్ గారు, శివలాల్ గారు, లోక్యా నాయక్ గారు, సిహెచ్ హరిచంద్ర గారు, మా చాంగుబాయి గారు, అవల్ సింగ్ గారు, అట్లానే పీర్ సింగ్ గారు, వీరంతా మరి కమిటీలో ఉండి బంజారా భవన నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వారు. వారందరికీ కూడా ఇవాళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 20 ఏళ్ల నుండి కలగని మీ ముందు తరాల వాళ్ళు ప్రయత్నించి మీరందరూ కూడా ప్రయత్నించి మొత్తానికి సాధించుకున్నారు. ఒక బంజారా బిడ్డ పట్టుబడితే ఎట్లా ఉంటుందని ఇవాళ యావత్ తెలంగాణకు చూపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మరి మా ఫైర్ బ్రాండ్ మా తమ్ముడు జగన్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ముందట పడి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసేటటువంటి వ్యక్తి మా తమ్ముడు. అట్లానే వేదిక మీద మరి ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పెద్దలు మత పెద్దలు పూజారులు వచ్చినారు, వారికి నమస్కారం. అందరికన్నా ముఖ్యంగా గౌరవ పెద్దలు శ్రీ 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 బాబు సింగ్ మహారాజ్ గారు పౌర్గడే పీఠాధిపతి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ మే ఆప్కా బహుత్ బహుత్ స్వాగత్ హై, ఆప్కే ఆనేసే తెలంగాణ కా ధర్తీ పునీత్ హో గయా. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ ఇటువంటి పెద్దలు మన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి వాళ్ళ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మా అక్క సత్యవతి రాథోడ్ గారు బంజారా సోదరుల కోసం చేసినటువంటి పనులు ఒకటి కాదు రెండు కాదు. ఎక్కడ మొదలు పెట్టుకోవాలో ఏం చెప్పాలంటే ఇగో ఇన్ని పేజీలు ఉన్నాయి చెప్పడానికి, కానీ అన్నం ఉడికిందా లేదా అంటే ఏం చేయాలి, ఒక్క మెతుకు పట్టుకొని చూడాలి. నేను మాత్రం బంజారులకు ఎంతో పని కేసీఆర్ గారు చేసిన గర్వంగా దేశం మొత్తం ఎక్కడికి పోయినా ఒకటే మాట చెప్తా, ఇవాళ ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే
అది కేవలం బంజారాల వల్లనే వచ్చింది, మా గిరిపుత్రుల వల్ల వచ్చింది, మా ఆదివాసీ బిడ్డల వల్ల వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే ఒకనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మా అక్క చెల్లెలు బాగా వినాలి, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. అప్పుడు కేసీఆర్ గారు వరంగల్ ప్రాంతంలో పర్యటిస్తూ ఒక తండాలో నిద్రించిన రాత్రి ఆనాడు అక్కడ ఒక బంజారా బిడ్డ ఇల్లు తగలబడిపోతుంది, కాలిపోతుంది రాత్రి. తెల్లారేమో బిడ్డ పెండ్లుంది. మరి ఆయన సార్ దగ్గరికి వచ్చి, సార్ మరి మా ఇల్లు తగలబడిపోయింది, తెల్లారితే నా బిడ్డ పెండ్లి ఉంది, ఏం చేయాలి అని అడిగితే సార్ అప్పుడు అడిగినంట, మరి ఏమంటావు, ఏం సంగతి, ఎంత పైసలు అవసరం ఉంది బిడ్డ పెండ్లి కంటే, ఎంత సార్, ఒక 50,000 ఇస్తే నా బిడ్డ పెండ్లి అయిపోతుంది అన్నారంట. ఆ మాట గుర్తుపెట్టుకున్నారు కేసీఆర్ గారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పేద ఇంటి బంజారా ఇంట్లో పెళ్లి కావాలంటే, ఒక గిరిజన ఇంట్లో పెళ్లి కావాలంటే, ఒక ఆదివాసీ ఇంట్లో పెళ్లి కావాలంటే ఒక తండ్రి ఎంత బాధపడతాడు, ఆ బాధను తీర్చాలే తెలంగాణ వస్తే అని అనుకున్నారు. అనుకోని కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిను పెడితే ఇవాళ బంజారులకే కాదు, దళితులకే కాదు, ప్రతి ఒక్క పేద ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్లకు ఒక భరోసా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం. దానికి శుభంగా కళ్యాణంగా మంగళంగా మన బంజారా ఇంటి నుండి బంజారా గూడెం నుండే స్ఫూర్తి రావడం ఎన్నటికీ మర్చిపోలేము. అది మన సమాజానికి అంతటి కూడా గర్వకారణమని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయం మీ అందరికీ తెలుసు, మన బంజారా సోదరులు ఎన్నోసార్లు కోరుకున్నారు రాష్ట్రం వస్తే మన జనాభా పెరుగుతుంది, పెరిగితే రిజర్వేషన్ పెరగాలనుకున్నాం. కేసీఆర్ గారు కట్టుబడి ఉన్నారు రాష్ట్రం రాకముందు 6%, రాష్ట్రం వచ్చినాక మనకు 9% జరుగుతారు, వాళ్లకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని మరి ఎప్పటి నుంచో అనుకున్నారు. అనుకొని ఏం చేసినాం మనం, అసెంబ్లీ పెట్టుకోగానే 2014లో తెలంగాణ రాగానే తీర్మానం చేసి కేంద్రానికి పంపినాం. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు తెలంగాణకు, ఏమైంది ప్రధానమంత్రి గారు మా ఎస్టీల రిజర్వేషన్లు ఎందుకు పెంచుతలేరని అడుగుతూ ఉన్నాం. మనం ఆగినం, 8 ఏళ్ళు ఆగి చూసినాం ప్రధానమంత్రి గారు ఇస్తారేమో పెంచుదామని, కానీ వారు ఇవ్వలే. ఇవ్వకపోతే చివరికి కేసీఆర్ గారే సంవత్సరం నరకింద నిర్ణయం తీసుకొని 6% ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇవాళ 10% పెంచుకున్నాం. అద్భుతంగా మన పిల్లలందరికీ విద్యలో ఉద్యోగాల్లో లాభం జరుగుతూ ఉంది. ఎట్లా లాభం జరుగుతుందంటే మనం రిజర్వేషన్ పెంచినప్పటికీ ఇప్పటికీ 3,985 అంటే దాదాపు 4,000 మంది మన గిరిజన బిడ్డలకు ఇంజనీరింగ్లో అదనంగా సీట్లు వచ్చినాయి. 195 మందికి మెడికల్ కాలేజీలో అదనంగా సీట్లు వచ్చినాయి. అంటే పెంచితే ఏదో రాజకీయాల కోసం పెంచుడు కాదు, నిజంగా సమాజానికి మంచి జరగాలి, నిజంగా బిడ్డలకు లాభం జరగాలనేటటువంటి ఒక సదుద్దేశంతో పెంచినాం కాబట్టి ఇవాళ విద్యార్థులకు లాభమైంది, రేపు ఉద్యోగస్తులకు లాభమవుతుంది, అన్ని రంగాల్లో ఉండేటటువంటి ఎస్టీ సోదరులకు కూడా లాభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఉండేటటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఉన్నారు, మీకు తెలుసు దీనివల్ల మన బంజారా సోదరులకు తరతరాలుగా మార్పు వస్తుంది, తరతరాల పిల్లల జీవితాలు బాగుపడతాయని. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఒక మన నిజామాబాద్లో కాదు రాష్ట్రమంతా దయచేసి మీరు తిరిగి ఈ విషయాలను చెప్పాలి. ఎందుకంటే ఎక్కడన్నా బాధ్యతగా పనిచేసే నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు చేసిన మంచి పనిని మన ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘకి తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మన దగ్గర ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి నిధులు ఉంటాయి, అంటే ఎస్టీలకు సపరేట్గా నిధులు ఇవ్వాలి అని. కానీ అంతకుముందు ప్రభుత్వాలు వాటిని డైవర్ట్ చేసి రకరకాలుగా వాడుకునేది, కానీ మనం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గర్వంగా చెప్పుకోండి దయచేసి, గులాబీ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులే ఇక్కడ 90% మంది ఉంటారు, దయచేసి గర్వంగా చెప్పండి 90,000 కోట్లు ఈ సంవత్సరం నిధులతో కలిపితే 90,000 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్కి ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చాలా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి, అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పోడు పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం కావచ్చు. ఒక్క మన నిజామాబాద్లోనే 8,000 మంది మన గిరిజన సోదరులకు ఫీ రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు మనం ఇస్తూ ఉన్నాం. అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు, కానీ బాగా నచ్చి ఎప్పటికీ తరతరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు అంటే
మనం ఇయాల పెట్టుకున్నటువంటి మోడల్ స్కూల్ 198 మోడల్ స్కూల్ కట్టినాం మనం ఇయాల కట్టినటువంటి ఆ స్కూల్ మొదలు 5వ తారీఖు నుంచి 10వ తరగతి వరకు ఉంటుండే ఇప్పుడు అన్నిటిని కూడా జూనియర్ కాలేజెస్ గా ఎక్స్టెండ్ చేసుకున్నాం అంతే కాదు ఆశ్రమ పాఠశాలలు ఉండే వాటికి కూడా మనమే నిధులు ఇచ్చి వాటన్నిటిని కూడా జూనియర్ కాలేజెస్ కింద కన్వర్ట్ చేసుకుంటా ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధిస్తా ఉన్నామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక మాట చెప్పాలి మా నాయకులు అడుగుతా ఉంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినం అని చెప్తారు కదా మేమే చేసినం అని చెప్తారు కదా అంటే బాగానే చేసిండు ఏం చేసిండు అంతకు ముందు 70 60 ఏళ్ళు పరిపాలన చేస్తే వాళ్ళు పెట్టినై 90 స్కూళ్ళు 9 ఏళ్ళు పరిపాలన చేస్తే మనం పెట్టింది 190 స్కూళ్ళు మరి తేడా ఉందా లేదా ఒక్కసారి దయచేసి గమనించాలి ఇయాల డిగ్రీ కాలేజీలు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజెస్ ఎస్టీలకు సెపరేట్ గా విత్ హాస్టల్ పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తూ మరి ఇవే కాకుండా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మన యొక్క సంస్కృతిని గౌరవించే విధంగా మన యొక్క సాంప్రదాయాలను గౌరవించే విధంగా అక్కడ కొమరంభీం జోడేఘాట్ని మనం మంచి చేసుకోవడం సమ్మక్క సారక్క జాతర అయితే ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలు ఇచ్చుకోవడం ప్రతి తండాకి కూడా రోడ్ వేసుకోవడం ప్రతి తండాకు గ్రామ పంచాయతీ ఇవ్వడం 3200 పైచిలకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు సంవత్సరాల తలబడి కళ నా తండాలో నా రాజ్యం ఉండాలి మా ఓడే ఉండాలి అనుకునేటటువంటి ఆలోచన ఎంతో మంది కోరుకున్నారు కానీ ఎప్పుడు జరగలే అది తెలంగాణలోనే జరిగింది ఇవాల సంతోషం ఆ తండాలలో 33% మరి మా ఆడబిడ్డలకు కూడా చాలా అద్భుతంగా రిజర్వేషన్ వస్తుంది చాలా చాలా సంతోషించాల్సినటువంటి అంశం మరి ఇప్పటికే ఉన్నాం కదా మనం అంతకన్నా ఎక్కువనే ఉన్నాం సరే ఈ విషయాలన్నిటిని కూడా గమనించుకొని నేను మీ అందరినీ కోరేది ఒకటే మన అక్క సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి వచ్చిండ్రు మరి వచ్చినప్పుడు వారు మనకు ఆల్రెడీ 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 2 కోట్లు వారు ఇచ్చిండ్రు 1 కోటి రూపాయలు బాజిరెడ్డి అన్న గారు మనకు నిధులు ఇవ్వడం జరిగింది అక్క ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వారితో రిక్వెస్ట్ ఏంటంటే మా భవనం పూర్తి కావాలంటే ఇంకొక 2-3 కోట్ల రూపాయలు అయితే దయచేసి మా బంజారా సోదరుల తరఫున నిజామాబాద్ ఆడబిడ్డగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాక 5 కరోడ్ పూచరే బట్ ఆ కిట్నా కర్ సక్తే ఉత్నా దేఖే కరియే ఆ రిక్వెస్ట్ అక్క అదేవిధంగా మరి అందరికన్నా పెద్ద గోరమాటి అంటే మా బాజిరెడ్డి అన్ననే అవునా కాదా అవునా అప్పుడుగా గోరమాటియే తో బాజిరెడ్డి అన్నను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకొని ఇదివరకన్నా ఎక్కువ మెజార్టీతోని అద్భుతంగా గెలిపియాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై సేవాలాల్ జై భవానీ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ